హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం రేపటి వెలుగు రెండో భాగం మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇటువంటి మంచి మంచి ఆడియో బుక్స్ కోసం ఆడియో నోవల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకో విషయం నేను ఇంకో ఛానల్లో కథలు కూడా పెడుతున్నానండి అవి మీరు చూడాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను వాటిని కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి అలాగే ఫాలో చేసేదానికి సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం పగుళ్ళిచ్చిన గోడల వైపు పట్టుతప్పి వాలిపోతున్న వాసాల వైపు మమతగా చూసింది అన్నపూర్ణ అయిపోయింది ఈ ఇంటితో రుణం ఈ రోజుతో తీరిపోయింది అనుకుంది బాధగా తరతరాలుగా ఉంటున్న ఇంటిని విడిచిపెట్టడానికి అన్నపూర్ణ రామస్వామి మొదట్లో బాధపడ్డ మాట నిజమే కానీ కాలం గడుస్తుంటే మరమ్మత్తులు ఇంటి పన్నులు అనే బాధ లేకుండా ఏ నెల కానెల ఇంత సొమ్ము పారేస్తుంటే గడిచిపోయే అద్దె ఇల్లే నయమనిపించింది అయ్యేందుకు అది సొంత ఇల్లైనా ప్రస్తుతం ఇస్తున్న అద్దెకు మించే సొమ్మె ఏదో ఒక కారణంగా ఆ ఇంటి మీద పెట్టవలసి వస్తుండేది రామస్వామికి ఈ పక్క నుంచి బాగు చేయిస్తుంటే ఆ పక్క నుంచి దిగజారిపోతుండేది ఆ కొంప ప్రస్తుతం ఉన్న ఇల్లు పెద్దది కాకుండా నేటి కాలుపు మనుషుల అవసరాలకి అనువుగా కట్టింది ఉన్న కాటికి ఎలుకల కన్నాలు విరిగిపడే చౌడుగోడలు లేకుండా శుభ్రంగా ఉంది పెరట్లో నుయ్యి వీధి మొదట్లో కులాయి ఉన్నాయి ఇంటివాళ్లు మంచివాళ్లు బాగపు ఇల్లే అయినా ఒక వాటాకి ఇంకో వాటాకి పెరట్లో నూతి దగ్గర తప్పితే ఇంకెక్కడా తారసపడే అవసరం లేదు ఈ సదుపాయాలన్నింటికీ తోడు రామస్వామి ఆఫీసుకి పిల్లల స్కూల్కి దగ్గరలో ఉంది సొంత ఇల్లు పోతే పోయింది కానీ ఈ ఇల్లు అన్ని విధాలా తమకి అనుకూలంగా ఉందని తృప్తిపడింది అన్నపూర్ణ సొంత ఆస్తి అంటూ ఏమీ మిగలకపోయినా వాళ్ళ బాధ తీరింది కదా అని సంతోషించాడు రామస్వామి కానీ ఎప్పుడైనా ఆ దారంట వెళితే ఎంతో కాలం తమది అనుకున్న ఆ ఇల్లు పరాయి వాళ్ల సొత్తు అయిపోయింది అనే బాధ మనసులో కలుక్కుమనేది ఆపని కూడా తన చేతి మీదుగా జరిగినందుకు కష్టంగా ఉండేది అతడికి ఆ ఇల్లు కొన్న గరవయ్య శెట్టి దానిని పడగొట్టి కొత్త ఇంటికి పునాదులు తీస్తుంటే విరిగి పడుతున్న అనుభూతులు తల్లిదండ్రుల జ్ఞాపకాలు సమాధి అయిపోతున్నట్లు అనిపించేది శారదకి చాలా కాలం వరకు తమ ఇల్లు అమ్మివేసిన సంగతి తెలియదు పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టించుకోవడం కోసం తామంతా ఇంకో ఇంట్లోకి మారిపోయారు అనుకునేది మా కొత్త ఇల్లు పూర్తయ్యాక అంటూ స్నేహితురాలతో కబుర్లు చెప్పేది ఒకరోజు ఆ మాట విన్న గర్వయ్య శెట్టి మేనకోడలు ఆ ఇల్లు మీది కాదు మా మావయ్యది మీ నాన్న మా మావయ్యకి అమ్మేశాడు అంది శారద ఆ పిల్ల మాటలు నమ్మలేదు చీపో నీకేం తెలియదు ఆ ఇల్లు మాదే పాతది పడిపోతుంటే కొత్తది కట్టించుకుంటున్నాం అంటూ ఆ పిల్లతో వాదించింది కావాలంటే పోయి మీ అమ్మని అడుగు మొన్న మా అత్త చెప్పింది మరి రెండు నెలలు పోతే మేమంతా కొత్తింట్లోకి వెళ్ళిపోయి పండుగ చేసుకుంటాం ఇంకా ఆ పిల్లతో ఆడాలనిపించలేదు శారదకి పుస్తకాల సంచి భుజానికి తగులుచుకొని ఇంటి దారి పట్టింది సాయంకాలం వంట పని ముగించుకొని భర్త రాక కోసం ఎదురుచూస్తూ గుమ్మంలో నిలబడింది అన్నపూర్ణ రోజుకన్నా ముందుగా శారద బడి నుంచి రావడం చూసి ఏమే అప్పుడే వచ్చేశావు ఈ రోజు నీ ఆటలు ఇంత వేగరం తెమిలిపోయాయేం అంది శారద మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి పలక పుస్తకాలు గూట్లో పడేసి తిరిగి తల్లి దగ్గరికి వచ్చింది కూతురి ముఖం వాడి ఉండడం ఆ చిరువెలుగులో కూడా గమనించింది అన్నపూర్ణ అలా ఉన్నావే ఒంట్లో సరిగా లేదా అంటూ ఆత్రంగా ముట్టుకు చూసింది శారద ఒళ్ళు చల్లగానే ఉంది తేలికపడ్డట్లు ఊపిరి పీల్చుకుంది అన్నపూర్ణ అయినా స్కూల్ నుంచి అలా ఆటలకి పరుగు పెట్టొద్దని ఇంటికి వచ్చి ఇన్ని పాలో నీళ్ళో తాగిపోమ్మని చెబితే వినవు కదా అనగా ఆడుతూ పాడుతూ తినిపోతావు మళ్ళీ ఇంటి ముఖం చూడవు చూడు తొక్కలా ఎలా వాడిపోయావో పదా నీకు భోజనం పెట్టేస్తాను మీ నాన్న ఇంకా ఎప్పటికొస్తారో అంటూ వంట వైపు నడిచింది శారద తల్లి వెనకాలే మెల్లగా తను అడుగులు వేస్తూ అమ్మా నాన్న గరవయ్య శెట్టికి మన ఇల్లు అమ్మేశారా అంది మెల్లగా ఆ ఇల్లు విడిచివచ్చి ఇంతకాలం అయ్యాక ఇప్పుడు కూతురు పని పెట్టుకొని అలా ప్రశ్నిస్తోంటే వింతగా చూసింది అన్నపూర్ణ శారద ముఖం వాడి ఉండడానికి ఈ ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా అని అప్పుడే లోపలికి వచ్చిన రామస్వామి ఏమిటి తల్లి కూతుళ్ళు ఎదురెదురుగా నిలబడి అలా ముఖాలు చూసుకుంటున్నారు అన్నారు అబ్బే ఏం లేదు శారద ముఖం ఎందుకో వాడినట్లు ఉంటే ఒంట్లో కానీ సరిగా లేదేమో అని అంది ఏది తల్లి ఎలా రా చూడని అంటూ కూతుర్ని చేతుల్లోకి తీసుకున్నాడు రామస్వామి తండ్రితో కబుర్లు చెప్పడంతో అప్పటికి ఆ విషయం మర్చిపోయింది శారద రాత్రి పక్క మీద పడుకున్నాక ఇంటి సంగతి మళ్లీ మనసులోకి వచ్చింది తల్లి తన ప్రశ్నకి జవాబు చెప్పలేదు అన్న విషయం కూడా గుర్తుకు వచ్చింది అమ్మా గరువయ్య శెట్టికి మనిల్లు ఎందుకిచ్చేశారే మళ్ళీ తల్లిని ప్రశ్నించింది మరి అనసూయక్క పెళ్లికి అతడు సొమ్ము ఇచ్చాడు కదమ్మా కూతురి పక్కగా నిద్రకి జోబుతోన్న అన్నపూర్ణ సమాధానం చెప్పింది తల్లి అన్న ఆ మాటతో శారదకి ఏదో అంతా అర్థమైపోయినట్లే అనిపించింది పెద్దక్క పెళ్ళి శారదకి అంత బాగా గుర్తులేదు కానీ అక్క పెళ్లి అయ్యాక ప్రతి ఏడులా ఆ వేసవి కాలంలో మామిడి పళ్ళు రాకపోవడం ఆ వెనక తండ్రి సంచి పట్టుకొని బజారుకు వెళ్ళి బియ్యం తేవడం గుర్తుంది పెద్దక్క పెళ్లికి ఎంతో డబ్బు కావాలి కదూ అందుకని నాన్న మన మామిడితోట పొలం అమ్మేశారు అని వాసు అన్నయ్య చెప్పడం కూడా గుర్తొచ్చింది అవును పెళ్ళికి చాలా రూపాయలు కావాలి కదా అందుకే గర్వయ్యసట్టికి నాన్న ఇల్లు అమ్మేశారు అనుకుంది శారద అంతలో ఆ పిల్ల మనసులో ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం మొలుచుకొచ్చింది రాజక్క పెళ్లికి తోట పొలం అమ్మేశారు అనసు యొక్క పెళ్లికి ఇల్లు అమ్మేశారు మరి మరి అమ్మా అంది మెల్లగా బా ఏమిటే నీ యక్ష ప్రశ్నలు నువ్వు తెల్లారగట్టనగా లేచాను నిద్ర ముంచుకొస్తున్నది మాట్లాడకుండా పడుకో అంటూ పాడు చేస్తున్న కూతురి మీద విసుక్కుంది అన్నపూర్ణ తల్లి కోపం శారద మనసులో రేగిన కుతూహలాన్ని అణచలేకపోయింది అందుకే ఆమె మాటల్ని పట్టించుకోకుండా తను అడగదల్చిన మాట అడిగేసింది అమాయకంగా అమ్మా మరి నా పెళ్లికి ఏమమ్మేస్తారే అంటూ అన్నపూర్ణకి ముంచుకొస్తున్న నిద్ర పెనుగాలికి చెదిరిపోయే చిరుమేఘంలా ఎక్కడిదక్కడే ఎగిరిపోయింది అది చిన్నపిల్ల శారద నోట వచ్చిన మాటలా కాక తన అంతరాత్మ ప్రశ్నిస్తున్న తీరుగా వినిపించింది ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళకే ఇన్ని ఎగచాట్ల పాలు కావలసి వచ్చింది ఇంకా మూడో పిల్ల పెళ్ళి ఎలా చేస్తారు మగపిల్లలకి చదువులేలా చెప్పిస్తారు చాలీ చాలని జీతంతో అర్థం పర్థం లేకుండా పెరిగిపోతున్న ధరల వరలతో ఈ సంసారం ఎలా నడుస్తుంది అసలే అంతంత మాత్రం ఆరోగ్యంతో ఉన్న భర్త ఈ బరువుబండిని ఎంతకాలం భుజాలనెత్తుకొని ఈడ్చగలడు ఆ వెనుక కథ ఎలా నడుస్తుంది అన్నపూర్ణ మనసులో ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ చెరబడ్డా తుఫాను సమయంలో సముద్రంలా అల్లకల్లోలం అయిపోతుంది అందుకే సాధ్యమైనంత వరకు భవిష్యత్తులోకి చూడకుండా బ్రతుకులాకపోవడానికే ప్రయత్నిస్తుంది రేపు గురించి ఆలోచించకుండా ఈ రోజు గడిచిందని తృప్తిపడుతుంది ఎప్పుడైనా దారి తప్పి అటువంటి ఆలోచనలు మనసులో దూరితే వాసు పరీక్షలు పాసై పెద్ద ఉద్యోగస్తుడు అవుతాడని గోపి మందకొడితనం పోయి తెలివిగా చదువుకుంటాడని ముగ్గురు కూతుళ్ళు ముచ్చటగా సంసారాలు ఉంటే కళ్ళ పండుగగా తమ దంపతులు చూసుకుంటూ ఉంటారని ఇటువంటి ఆలోచనలకే పరిమితం చేసేది బుద్ధిని కానీ ఆనాడు చిన్నపిల్ల నోట వచ్చిన ఆ మాట రానున్న ఏదో ఆపదల్ని ఎత్తి చూపుతున్నట్లు అనిపించింది అన్నపూర్ణకి ఆ తరువాత ఎప్పటిలా మనసుకి ధైర్యం తెచ్చుకొని నిద్రపోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా కన్ను మూతపడలేదు తల్లిని అంతటి ఆరాటానికి గురిచేసిన శారద మాత్రం తల్లినోట తన ప్రశ్నకి జవాబు వినకుండానే నిద్రలోకి జారిపోయింది అమాయకంగా అలా నిద్రపోతున్న కూతురి ముఖంలోకి చూస్తూ భగవంతుడా ఈ పిల్లల నుదుట ఏం రాసిపెట్టావు తండ్రి అంటూ వాపోయింది అన్నపూర్ణ అలసిపోయిన కళ్ళు అన్నపూర్ణకి తెలియకుండానే ఎప్పుడో మూతపడ్డాయి పట్టు తెప్పిన శరీరం అప్రయత్నంగానే మంచం మీద వాలిపోయింది మనవరాలి ఏడుపుతో అన్నపూర్ణకి తెలివి వచ్చింది వేళ ఎంతైందో తెలియడం లేదు కళ్ళింకా నిద్రమత్తుతో భారంగా ఉన్నాయి దుప్పటి తొలగించి పక్క మీంచి లేచింది తెల్లవారుతున్న రాత్రి కిటికీలోంచి పాతబడిన చవకమచ్చు నేత చీర రంగుల వెలవెలపోతూ కనిపించింది దూరంగా ఎవరింటిలోనో గడియారం నాలుగు గంటలు కొట్టింది రాత్రి ఆలస్యంగా పడుకోవడం చేత కళ్ళు బరువుగా ఉన్నాయి కానీ అప్పుడే నాలుగైంది అనుకుంది విడిపడిన జుట్టును ముడివేసుకుంటూ తెల్లవారితే రాజ్యలక్ష్మికి పదకొండో రోజు పురిటి స్నానం చేయించాలి ఏదో ఆటంకం వచ్చిందని వియ్యాలవారు బారసాలకి రాకపోయినా పచ్చగా తల్లికి పిల్లకి పురిటి నీళ్లు పోసి ఇంట్లోకి తెచ్చుకున్నాక కాస్త పాలల్లో బియ్యమైనా వేసి ఇంట్లో నలుగురికి పెట్టాలి ఇంకా బద్దకిస్తే లాభం లేదు అనుకుంటూ లేచింది అన్నపూర్ణ పసిది ఇంకా ఏడుపు మానలేదు రాజు లేచిందా లేక పక్కలో పిల్ల అంతలా ఏడుస్తున్నా మొద్దులో నిద్రపోతున్నదా ఆ నిద్రలో పిల్ల మీద కాలు చెయ్యి పడేయలేదు కదా కంగారుగా అన్నపూర్ణ పురిటిగది వైపు వెళ్ళింది ఆమె అనుకున్నట్లు రాజ్యలక్ష్మి నిద్రపోవడం లేదు కూతురు బట్టలు తడుపుకొంటే మారుస్తోంది గుమ్మంలో నిలిచిన తల్లిని చూసి అప్పుడే లేచావా అమ్మా అంది అప్పుడే ఏమిటి నాలుగైంది నీళ్ల పొయ్యి కింద మంట పెట్టి వస్తాను ఈలోగా నీ కూతుర్ని నిద్రపుచ్చు అంటూ బయటికి వచ్చింది పెరటి తలుపు గడియ తీయబోతుంటే వంట వసారాలో పని మనిషి కోసం ఉంచిన అన్నం గిన్నె మీద మూత కిందబడ్డ చప్పుడు అయింది ఆ ఇంట్లో ఎలుకల బాధ లేకున్నా పిల్లుల బెడద జాస్తిగానే ఉంది అన్ని తలుపులు వేసి ఉన్నా కిటికీ చువ్వుల్లోంచి దూరి వచ్చి పాలు పెరుగు ఏమీ లేకపోతే మూత పెట్టిన అన్నం తినిపోతుంటుంది ఒక నల్ల పిల్లి నీ కోసం ఉంచిన అన్నం పిల్లి తినేసిందే అని ఉత్తగిన్నెలు పడేస్తే రుసరుసలాడుతుంది పని మనిషి మీ భోజనాలైతే జాగ్రత్తగా మూతెట్టుకుంటారు నాదే కదా అని ఎట్టపడితే అట్టపడేత్తే తినిపోక ఏటిసేతుంది పాడుపిల్లి అంటూ సాధిస్తుంది పిల్లిని తోలి అన్నం గిన్నె మీద బరువుగా మరో మూత పడేసి రావాలని అటు వెళ్ళింది అన్నపూర్ణ ఎప్పుడూ ఆ వీధి పట్టుకు తిరిగే నల్లమచ్చల తెల్ల కుక్క గిన్నెలో అన్నం తింటున్నది అన్నపూర్ణను చూడగానే ఆ కుక్క తింటున్న తిండి వదిలిపెట్టి పరుగుదీసింది ఇదేమిటి ఇంట్లోకి ఇదేలా వచ్చింది ఆ కుక్క వైపు వింతగా చూసింది అన్నపూర్ణ అది ఎలాగ వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది వీధి తలుపు ఓర వాకిలిగా తెరిచి ఉంది రాత్రి ఆ గొడవతో పడుకోబోయే ముందు తలుపు వేయడం మర్చిపోయానా అనుకుంది కానీ తలుపు వేసి అడ్డకర్ర కూడా బిగించినట్లు గుర్తుందే మరి ఇంత ఉదయాన్నే ఎవరు తీశారు ఒకవేళ భర్తకాని పిల్లదాని ఏడుపుతో తెలివి వచ్చి లేచి వెళ్ళాడా లేచినా ఇంత చీకటినే వీధిలో చేసే పనే ఉంటుంది ఆ నాలుగు అడుగులు వేసేలోపునే అన్నపూర్ణ మనసులో రేగిన ఆలోచనలివి వాకిల్ని ఆనుకున్న వరండా దగ్గరికి వచ్చేసరికి చిన్నగా రామస్వామి గుర్రు వినిపించింది దోమల బాధకి కప్పుకున్న దుప్పటి ముఖం మీంచి తొలిగి బట్టతల కనిపిస్తున్నది నిద్రపోతున్న భర్తను చూడగానే అన్నపూర్ణ మనసులోకి ఏదో సంశయం వచ్చింది దానితో కాళ్ళు గడగడలాడాయి అడుగు ముందుకు వేసి పిల్లలు పడుకున్న గదివైపు చూడలేకపోయింది ఏమండోయ్ అంటూ భర్త మంచం పక్కన కూలబడింది అంత చీకట్లో భార్యని ఆ స్థితిలో చూసేసరికి రామస్వామికి మతిపోయింది పచ్చి బాలెంత రాజు ఎలా ఉంది పసిదానికే ముంచుకు రాలేదు కదా అన్నాడు అన్నపూర్ణ నోట మాట రాలేదు తెరిచి ఉన్న వీధి తలుపు వైపు వేలుతో చూపించింది ఆమె అంటున్నదేమిటో క్షణకాలం పాటు రామస్వామికి అర్థం కాలేదు అర్థమయ్యేసరికి అతని మాట రాలేదు విసురుగా పక్క మించి లేచి పక్క గదిలోకి పరుగుపెట్టాడు అనసూయ మీద కాళ్ళు చేతులు పడేసి శారద నిద్రపోతున్నది రెండో పక్క మీద గోపి ఒక్కడే ఉన్నాడు జరిగిందేమిటో తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు రామస్వామికి దరిదాపుల్లో ఉత్తరం ఏమైనా ఉంటుందేమోనని అటూ ఇటూ చూశాడు అటువంటి వస్తువేది అక్కడ కనిపించలేదు తండ్రి అడుగుల చప్పుడికి లేచి కూర్చుంది అనసూయ ఏమిటి నాన్న అలా వెతుకుతున్నారు అంది రేగిన జుట్టుని చెదిరిన పైటని సరిచేసుకుంటూ వాసు ఎక్కడికి వెళ్ళాడమ్మా అన్నాడు రామస్వామి అదేమిటి వాడి మంచం మీద లేడు ఆందోళన ఆశ్చర్యం ఆ మాటలు ప్రతిధ్వనించాయి ఇంట్లోంచి మాటలు కంగారుగా కలగలుపుగా వినిపించాయి రాజ్యలక్ష్మికి కానీ ఆ అలజటికి ఏమిటో తెలిసి రాలేదు ఆమె పొరిటి గది వదిలి బయటికి వచ్చింది లేదు అలాగని కారణం తెలుసుకోకుండా ఉండనూ లేదు ఏమిటమ్మా ఏమైందే అంటూ గదిలోంచి గట్టిగా కేక పెట్టింది అక్క కేక విని అనసూయ గదిలోకి వచ్చింది ఏమైందే అనసూయ అంది రాజ్యలక్ష్మి ఆత్రంగా వాసు పక్క మీద లేడు లేక ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళతాడు గాలి లేదని వీధి అరుగు మీద కానీ పడుకున్నాడేమో చూశారా అంది అంతవరకు ఊరికే కంగారు పడుతున్నారే కానీ ఎవరూ బయటికి వెళ్ళి అరుగు మీద చూడని మాట నిజమే అసలు అటువంటి ఆలోచనే రాలేదు అక్క అన్నట్లు వాడు రాత్రి గదిలో గాలి లేక వీధి అరుగు మీదకి పోయి పడుకొని ఉంటాడు ఏవేవో ఊహించుకొని అనవసరంగా కంగారు పడ్డారు కానీ అనుకుంది అనసూయ ఓరి మొద్దు విధవా అందరినీ ఎంత హడల కొట్టేశావురా అని తమ్ముణ్ణి రెండు మొటికాయలు మొట్టి రావాలని అటు కాలు కదిపింది అరుగు మీద లేడు అరుగు చివర నల్లమచ్చల తెల్ల కుక్క ముడుచుకొని పడుకుని ఉంది ఎంతో ఆశతో వెళ్ళిన అనసూయ నిరాశగా తిరిగి వచ్చింది వెదవ పరీక్ష పోతే పోయింది మీరంతగా కేకలు వేయకపోవలసింది అన్నది అన్నపూర్ణ కళ్ళు ఒత్తుకుంటూ ఇంత డబ్బు పోసి చదివిస్తే ఇలా తగిలేశాడని బాధకొద్దీ అన్నాను కానీ ఇలాంటి పని చేస్తాడని నాకు మాత్రం తెలుసటే అయినా నువ్వే చెప్పు పూర్ణ వాడిలా ఇల్లు విడిచిపోయేంతగా నేనేమన్నాను కొట్టానా తిట్టానా చేతికి అంది రావాల్సిన మగపిల్లడివి ఇలా పరీక్షలు తగలేస్తుంటే ఎలా రా అన్నాను నా చిన్నతనంలో అయితే ఆ రోజులు పోయాయి స్వామి పెద్దవాళ్ళు అరవడం చిన్నవాళ్ళు పడడం సహజం అనుకునే వాళ్ళం మనం ఈ రోజుల్లో తీరే వేరు ఎవరికి ఎవరూ చెప్పడానికి లేదు వినడానికి లేదు సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కానీ వాడు ఎటుపోయాడో చూసి రండి వాడి స్నేహితులు రాజు మూర్తి సుందరం భాస్కరం నాలుగిళ్ళకి వెళ్ళి రండి ఏం చేస్తాం ఇలాంటి తెలివి తక్కువ పిల్లల్ని కన్నందుకు మనకి ఈ తిప్పలు తప్పవు అంది లేని ధైర్యం తెచ్చుకుంటూ అన్నపూర్ణ వాసు ఆ ఏడు పరీక్ష పాసు కాడని ఇంట్లో అంతా అనుకుంటున్నదే కానీ ఇలా ఇల్లు విడిచి చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు పన్నెండు వరకు కాళ్ళు అరిగేలా వాసు ఉండొచ్చు అని అనుమానం ఉండే చోట్లన్నీ వెతికాడు రామస్వామి కనిపించిన వారినల్లా అడిగి చూశాడు తన ప్రయత్నాల వల్ల ఫలితం కనిపించకపోయాక చివరికి ఇంటికి తిరిగి వస్తూ పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇచ్చి వచ్చాడు అవసరమైన విషయాలన్నీ అడిగి రాసుకుంటున్న అక్కడి అధికారి కుర్రాడి దగ్గర సొమ్ము ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు మహా ఉంటే రెండు మూడు ఉంటాయి రామస్వామి జవాబు చెప్పాడు మీరేం కంగారు పడకండి ఆ సొమ్ముతో ఎక్కడికి పోగలడు మీరు వెళ్లేసరికి ఇంటికి తిరిగి వచ్చేసే ఉంటాడు అన్నాడు అతడు ఓదార్పుగా వీధి గుమ్మంలోనే ఎదురొచ్చింది అన్నపూర్ణ ఏమైందండి ఎక్కడైనా కనిపించాడా ఆత్రంగా ప్రశ్నించింది అక్కడ పోలీసు అధికారి అన్నట్లు ఇంటికి రాగానే భార్య శుభవార్త చెబుతుందేమోనని పుట్టెడాశతో వచ్చాడు రామస్వామి ఆమె అలా ప్రశ్నించడంతో క్షణమాత్రం ఆమె వెంక చూసి ఎక్కడా కనిపించలేదు అంటూ తలదించుకొని లోపలికి నడిచాడు ఉదయం నుంచి కాఫీ నీళ్ళైనా నోట పోసుకోలేదు పైగా ఎండలో తిరగడం కొడుకు కనిపించలేదనే ఆరాటం వంక వాడలా ఇల్లు వదిలిపోవడానికి తనే కారణమేమో అన్న అభిప్రాయం కొంత అన్నీ కలిపి అతడి ఒంటిలో శక్తిని పూర్తిగా పిలిచివేశాయి నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటే అలాగే కుర్చీలో వాలిపోయాడు భర్త వెనుకనే లోపలికి వచ్చిన అన్నపూర్ణ అతడి పరిస్థితి గ్రహించి వెంటనే లోపలికి వెళ్ళి గ్లాసులో చల్లటి మజ్జిగ తేట తెచ్చింది ముందు దీన్ని గొంతులో పోసుకోండి కాస్త స్థిమితపడి స్నానం చేస్తే భోజనం పెట్టేస్తాను అంది ఒక వంక కొడుకు కోసం కంగారు పడుతూనే ఇంట్లో చేయవలసిన పనులన్నీ చేసింది అన్నపూర్ణ కూతురికి మనవరాలికి తలంటి నీళ్లు పోసింది తప్పనిసరి అన్నట్లు ఇంత పాయసం చేసి పిల్లలకి పెట్టింది తన్ను తాను సంభాలించుకుంటూనే ఇంట్లో మిగిలిన వాళ్ళకి ధైర్యం చెప్పసాగింది వచ్చేస్తాడమ్మా వాసు రాకుండా ఎక్కడికి పోతాడు ఇల్లు వాకిలి వదిలి తిరిగే వైసావాడిది ఏదో అమ్మా నాన్న కోప్పడ్డారని కోపం కొద్దీ అలిగి వెళ్ళాడే కానీ చేతిలో డబ్బు లేకుండా ఎటుపోతాడు ఎలా పోతాడు రెండోసారి డబ్బు విషయం వినేసరికి రామస్వామికి ఒక్కసారిగా ఏదో గుర్తుకు వచ్చింది ఆ ఆలోచన మనసులోకి రాగానే చేతిలో గ్లాసు వణికి మజ్జిగ బట్టల మీద పడింది అదేమిటండి మరీ అంతలా అయిపోతున్నారు అంటూ భర్త చేతిని అందుకుంది అన్నపూర్ణ చుడుపూర్ణ పెద్ద గదిలో మంచం కింద పెట్టి ఉంటుంది ఒకసారి ఇలాతే అన్నాడు ఆ పెట్టె ఎందుకు అందులో అని ప్రశ్నించకుండానే ఆ పెట్టె తెచ్చి భర్త ముందు పెట్టింది అన్నపూర్ణ తడపడుతున్న చేతులతో పెట్టె అందుకున్నాడు రామస్వామి పెట్టెకి తాళం లేదు రెండు రోజుల క్రిందట అందులో తెచ్చిపెట్టిన ఆరు వందల రూపాయలు మాయమయ్యాయి మతిపోయిన వాళ్ల పెట్టెలోని కాగితాలని కింద మీద చేస్తూ చూస్తున్నాడు రామస్వామి ఎన్నిసార్లు చూసినా నోట్లు పెట్టిన ఖాళీ కవర్ కనిపిస్తుంది కానీ అందులో సొమ్ము మాత్రం లేదు ఏమైందండి దేనికోసం ఎలా వెతుకుతున్నారు భర్త కంగారు చూసి ఆత్రంగా ప్రశ్నించింది అన్నపూర్ణ నీతో ఆ మధ్య చెప్పాను కదా ప్రావిడెంట్ ఫండ్లో లోన్ తీసుకుంటున్నానని ఆ సొమ్ము మొన్న అందింది ఇందులో పెట్టాను అంటే అంటే ఆ సొమ్ము ఆ సొమ్ము అన్నపూర్ణ మాట పూర్తి చేయలేకపోయింది దుఃఖంతో ఆమె కంఠం పొడుకుపోయింది అంతేలా ఉంది పూర్ణ తల పట్టుకుంటూ అన్నాడు రామస్వామి ఈ పెట్టెలో సొమ్ము పెట్టడం వాడు చూశాడు కూడా నిన్న ఆదివారం అయిపోయింది ఈ రోజు పట్టుకు వెళ్ళి బ్యాంకులో పడేయాలనుకున్నాను కొడుకు గంటకో గడియకో వస్తాడనుకుంటున్న అన్నపూర్ణ ఆశ ఆ మాటతో కూలిపోయింది ఉదయం నుంచి పట్టి ఉంచిన కన్నీళ్లు ఒక్కసారిగా బావిలో ఊటలా జలజలమని ఆ తల్లి బుగ్గల మీదుగా ప్రవహించసాగాయి వాసు ఎంత పని చేశావరా నాయనా అని తల కొట్టుకుంటూ కూలబడిపోయింది అన్నపూర్ణ రామస్వామి అప్పు చేసి తెచ్చిన సొమ్ము అనుకోని విధంగా గడప దాటిపోయింది కానీ ఆ సొమ్ము దేనికోసం తెచ్చాడో ఆ పనులు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి ఇరవై ఒకటో రోజుకి బారసాలకి వస్తామంటూ అప్పారావు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మాసం రాకుండా అమ్మాయిని పంపించండి అంటూ అనసూయ మామగారు తాకీదు పంపాడు ఆ రెండు ఖర్చుల కోసం తెచ్చిన సొమ్ము పట్టుకుని ఉడాయించిన వాసు ఎక్కడ ఉన్నది అతి గతి తెలుసురాలేదు మీ వాసు సినిమాలో వేషాలు వేయడానికి వెళ్తానన్నాడండి మొదట పరీక్షలకి ముందే వెళ్ళిపోతానన్నాడు మళ్ళా ఎందుకో వెళ్ళలేదు అక్కడ తనకి మంచి ఛాన్స్ వస్తే మిమ్మల్ని కూడా పిలుచుకుపోతానన్నాడు వాడి క్లాసు పిల్లలు స్నేహితులు చెప్పే కబుర్లు ఇలా ఉండేవి వాళ్ళ మాటలు కొంతవరకు నిజమేనేమో అనిపించింది రామస్వామికి వాసు పుస్తకాల్లో కనిపించిన పేపర్ కటింగ్స్ చూశాక విజయవాడలో మద్రాసులో హైదరాబాదులో ఏవో కొత్త ఫిల్మ్ కంపెనీలు పెడుతున్నారని వాటికి కొత్త యాక్టర్లు కావాలని సెలెక్ట్ చేసుకున్న వారికి వారే ట్రైనింగ్ ఇస్తారని ఇలాంటివే ప్రకటనలు గల కాగితాలు కనిపించాయి వాసుకి చిన్నప్పటి నుంచి సినిమాలు నాటకాలు అంటే పిచ్చి ఉండేది ఊళ్ళోకి ఏ కొత్త సినిమా వచ్చినా టికెట్టు కొనో కొనకో ఎలాగో ఒకలాగా దాన్ని చూడకుండా వదిలిపెట్టేవాడు కాదు ఒక్కొక్కసారి పుస్తకాలకిచ్చిన సొమ్ముతో వాటిని కొనడం మానేసి తల్లి పచారీ కొట్టువాడికి ఇమ్మని ఇచ్చిన సుమ్ము పూర్తిగా ఇవ్వకుండా దాచేసి ఆ సుమ్ము సినిమాలకి నాటకాలకి ఖర్చు చేసేవాడు ఆ పిల్లలు అన్నట్లు వాసు నిజంగా మద్రాసు హైదరాబాదు వెళ్ళి ఉంటాడేమో అన్న ఆశతో అక్కడ కొన్ని ఫిలిం కంపెనీలకు ఉత్తరాలు రాశాడు రామస్వామి కొందరి దగ్గర నుంచి జవాబు మరి మరికొందరు అటువంటి పిల్లవాడు తమ దృష్టిలోకి ఎప్పుడైనా వస్తే తెలియజేస్తాము అంటూ జవాబు రాశారు కొడుకు కనిపించలేదన్న దిగులు ఒకవంక జరగవలసిన ఈ రెండు శుభకార్యాలు ఎలా జరుగుతాయనే బెంగ మరి వంక రామస్వామిని రోజురోజుకు కృంగదీసింది మనుమరాలి బారసాల రోజు దగ్గర పడింది అడగరాని వాళ్ళనల్లా అడిగి లేదనిపించుకోవడం అయింది ఏం చేయడమో ఆ ఉపద్రవం నుంచి ఎలా తప్పించుకోవడమో మనసుకి తోచక తల పట్టుకు కూర్చున్నాడు రామస్వామి రాజలక్ష్మి తండ్రి పడుతున్న యాతను గుర్తించి తల్లిని పిలిచి మెల్లగా ఒక మాట చెప్పింది కూతురినోట అటువంటి మాట విని అమ్మో అని అదిరిపడింది అన్నపూర్ణ నాన్నను నేను సమాధానపరుస్తాను నువ్వు అడ్డు చెప్పకమ్మా అంది రాజ్యలక్ష్మి మీ అత్తగారికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అసలే డబ్బుకి వాళ్ల ప్రాణానికి లంకే అంది అన్నపూర్ణ భయపడుతూ ఆ విషయాలన్నీ అటు నుంచి నరుక్కొద్దాం ముందు కావలసింది పని జరిగిపోవడం ఇంతకీ ఆ చంద్రహారాలు మీరు పెట్టినవే కదా అంది రాజ్యలక్ష్మి అన్నమాట నిజమే ఆ రోజుల్లో రామస్వామి ఆర్థిక స్థితి మరీ ఇంతగా దిగజారిపోలేదు పెద్ద కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు మెడలో పది తులాల చంద్రహారాలు చేతికి మూడు జతల గాజులు చెవులకు దిద్దులు లోలాకులు వంటి ఆభరణాలన్నీ పెట్టి కన్యాదానం చేశాడు అనసూయ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అల్లుడికి కట్నం పెళ్లి ఖర్చులు వీటికి సొమ్ము కూడదీసేసరికే కటకట అయిపోయింది ఇంకా కూతురికి నగలేం వేయగలుగుతాడు పెద్ద కూతురి ఈ తొలిచూలు పురుడు రెండో కూతుర్ని సారే చీరా పెట్టి అత్తవారింటికి అంపకం పెట్టడం ఈ రెండు శుభకార్యాలు ఈ సొమ్ముతో జరిగిపోతే శారద సంగతి ఆలోచించడానికి ఇంకా సమయం ఉంది ఆనాటికి వాసు చేతికి అందివస్తాడు ఈ కడగన్లు కొంతవరకు తీర్తాయి అని ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఆ దంపతులు వారు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోగా మీద పుట్రలా విడుచుకుపడింది ఈ ఆపద దీనిలోంచి తప్పుకోవడానికి కూతురు సూచించిన పద్ధతి మినహా వేరు దారి లేదని అన్నపూర్ణ గ్రహించింది అందుకే గుండె రాయి చేసుకుని రాజ్యలక్ష్మి అన్న మాటను భర్తతో చెప్పింది అయ్యేందుకు ఆ నగ మనం చేయించి పెట్టింది అయినా ఏనాడు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశామో ఆనాడే అమ్మాయి దాని ఒంటి మీద నగలు అన్నీ అతడి పరమైపోయాయి కావాలనుకున్నప్పుడు పిల్లని తెచ్చి ఉంచుకోగలుగుతున్నావా దాని నగలు మనం పెట్టినవే అని అమ్ముకోగలగడానికి అన్నాడు రామస్వామి నిదానంగా అతను అన్నమాట సబబుగానే అనిపించింది అన్నపూర్ణకి ఆడపిల్ల సొమ్ము ఈరోజు వాడుకున్నా రేపు తిరిగి పెట్టగల స్థితిలో ఉంటే అది వేరే సంగతి ఈ పరిస్థితిలో ఏనాటికి ఆ అప్పు తీర్చే అవకాశం లేదని తెలిసి కూడా ఆడపిల్ల సొమ్ము తిని కూర్చోవడం ఎలా చేస్తున్న పని తప్పు అని తెలిసి ఉండినా దానిని బలవంతంగా చేయించగల శక్తి లేమికి ఉంది అవసరానికి ఉంది విధాలా ప్రయత్నించినా ఇతరత్రా ఇంకెక్కడా సొమ్ము జతపడక కావలసిన కార్యాలని వాయిదా వేసే అవకాశం లేక చివరికి కూతురి నగ అమ్మి ఆ అవసరం గడుపుకోవడానికే నిశ్చయించుకున్నాడు రామస్వామి ఎంతో ముచ్చటపడి కూతురి కోసం చేయించిన ఆ నగని తీసి తెగనమ్మడానికి భర్త చేతుల్లో పెడుతుంటే కళ్ళనీళ్లు ఆపుకోలేకపోయింది అన్నపూర్ణ కాలం కలిసినాని మనుషుల బ్రతుకులన్నీ ఇలాగే ఉంటాయి పూర్ణ విచారించి లాభం లేదు అంటూ ఆమెని ఓదారుస్తున్నాననుకుని తనను తానే ఓదార్చుకో చూశాడు రామస్వామి సాయంత్రం ఆరు గంటల వేళ పిల్లని పక్కలో వేసుకుని పాలిస్తోంది రాజ్యలక్ష్మి ఉదయం నుంచి బారసాల పీటల మీద కూర్చోవడం పిల్లని ఉయ్యాల్లో పెట్టడం వంటి పనులతో అలసిపోయి ఉందేమో అనుకోకుండానే ఆమె కళ్ళు మూతలు పడ్డాయి అలా ఎంతసేపు నిద్రపోయిందో అత్తగారి పిలుపుతో తృళ్లిపడి కళ్ళు తెరిచింది రాజు గొలిసేదే మెడబోసిగా ఉంది కోడలివంక పరీక్షగా చూస్తూ ప్రశ్నించింది కాంతమ్మ కలత నిద్రలోంచి తృళ్ళిపడి లేచిన రాజ్యలక్ష్మికి ఫలంగా ఏం చెప్పాలో అర్థం కాలేదు ఉదయం నుంచి భుజాల మీదుగా పైట నిండుగా కప్పుకొని జాగ్రత్త పడింది కానీ ఏదో సమయంలో అత్తగారి ఎక్స్రే కళ్ళకి గొలుసులేని మెడ కనిపించి తీరుతుందని ఆమెకి తెలుసు అయినా అది ఉరమని పిడుగులా అప్పుడే వచ్చి మీద పడుతుంది అని మాత్రం అనుకోలేదు ముందు మెల్లగా ఈ విషయం భర్తతో చెప్పి అతడి సహకారంతో అత్త నోరు అదుపులోకి తేవాలి అనుకుంది ఎవరికంట పడకూడదని ఆమె భయపడుతున్నదో ముందుగా ఆ వ్యక్తికే సమాధానం ఇచ్చుకోవలసిన స్థితిలో ఇరుక్కోవడం అనుకోని విధంగా జరిగిపోయింది గొలుసు గొలుసు అంటూ మిగిలిన మాట ఎలా పూర్తి చేయాలో తోచక నోట్లోనే గునిగివేసింది అదే ఏమైంది ఎక్కడా పారేసుకోలేదు కదా అదేమై ఉంటుందో ఊహించే ఏమీ ఎరగనట్లు ప్రశ్నించింది కాంతమ్మ లేదు అన్నట్లు బుర్ర ఊపింది రాజ్యలక్ష్మి మరి నుదురు చిట్లిస్తూ అడిగింది కాంతమ్మ బ్యాంకులో ఉంది ఏకంగా అమ్మేశారంటే అత్తగారు మరీ ఎగిరిపడుతుందని అలా చెప్పింది రాజ్యలక్ష్మి అంటే విషయం పూర్తిగా వివరించి చెప్పే వరకు విడిచిపెట్టను అన్నట్లు అడిగింది కాంతమ్మ నాన్నకి డబ్బు అవసరం పడి ఏమిటి ఆడపిల్ల మీద నగ తీశాడా మీ నాన్న కంచుగంట లాంటి తల్లి గొంతు విని అప్పారావు గదిలోకి వస్తూ ఏమిటమ్మా అన్నాడు నీ మామ చేసిన పని చూడరా కూతురి గొలుసు బ్యాంకులో పెట్టి ఆ సొమ్ముతో మనవరాలి బార్సాలు జరిపించాడు నిజంగానా లక్ష్మి నమ్మలేనట్లు భార్య వంక చూశాడు రాజ్యలక్ష్మి తలదించుకుంది ఎంత గుండెధైర్యం మాట మాత్రంగా అయినా మాతో అనకుండా కోపంతో బుసలు కొట్టాడు అప్పారావు ఆ అంటే ఒప్పుకునే ముఖాలే ఇవి అనుకుంది రాజ్యలక్ష్మి మనసులో మళ్ళీ త్వరలోనే విడిపించేస్తారు నాన్నని ఇప్పుడు నలుగురిలో అల్లరి పెట్టకండి అత్తని భర్తని బ్రతిమాలుకొంది రాజ్యలక్ష్మి గది బయటకి వచ్చి కాస్తసేపు తల్లి కొడుకులు గుసగుసలాడారు ఆ మంత్రనాల విషయం ఏమిటో వినాలని రాజలక్ష్మి ప్రయత్నించినా పిల్లదాని ఏడుపు మూలంగా వినలేకపోయింది భగవంతుడా వాళ్ళ మనసుల్లో మంచి బుద్ధి కలిగేలా చెయ్యి నలుగురిలో నాన్నపరువు నిలబెట్టు అని దేవుణ్ణి మనసులోనే ప్రార్థించింది ఆ సమయంలో ఏదో పనిమీద అటు వచ్చిన అన్నపూర్ణ కూతురి గదిలో రెగుతున్న అలజడి వింది ఆ సమయంలో తను ఎదుటపడితే నిప్పులో నెయ్యి పోసినట్లు వియ్యపురాలు అంతెత్తున ఎగిరిపడుతుందని నుంచి మెల్లగా జారుకుంది అల్లుడు వియ్యపురాలు విడిదిలోకి వెళ్ళిపోయాక మెల్లగా కూతురు దగ్గరికి వెళ్ళింది వాళ్లతో చెప్పేశాను అంది రాజ్యలక్ష్మి ఏమన్నారేమిటి ఆత్రంగా ప్రశ్నించింది అన్నపూర్ణ ఏమీ అనలేదు ఆ తల్లి కొడుకుల తత్వం తెలిసి ఉన్న అన్నపూర్ణ ఆ మాట నమ్మలేకపోయింది తను బాధపడుతుందని కూతురు నిజం చెప్పడం లేదనుకుంది కానీ రాత్రి భోజనాల సమయంలో అల్లుడు కాని వియ్యపురాలు కానీ చంద్రహారాల విషయం ఎత్తకపోవడంతో కూతురు అన్నమాట నిజమే అన్న నమ్మకం కలిగింది ఆమెకి తమపై విరుచుకుపడ్డ కష్టం చూశాక అల్లుడి మనస్సు కరిగి ఉంటుంది అందుకే ఏదో విధంగా తల్లిని శాంతపరిచి ఉంటాడు వాళ్ళు పెట్టిన నగే కదా కాస్త కాలు చేయి కొడదీసుకుని వాళ్లే విడిపిస్తారు ఆడపిల్ల సొమ్ము వాళ్ళు మాత్రం తిని కూర్చుంటారా అని బోధపరిచి ఉంటాడు అనుకుంది ఆ రాత్రంతా ఇలాగే ఎన్నో రకాల అనుకుంది అన్నపూర్ణ కానీ పూర్తిగా తెల్లవారకు ముందే పెట్టేబేడా సిద్ధం చేసుకుని కోడల్ని మనవరాల్ని వెంట తీసుకుపోతామని కాంతమ్మ ప్రయాణం కావడంతో ఆ భ్రాంతి తీరిపోయింది పుర్రకి పుట్టిన బుద్ధి పుడకలతో కానీ వదలదని ఇందుకే అంటారు మనుషుల స్వభావాలు ఆలోచనలు ఇంత సులువుగా మారతాయా తన పిచ్చి కానీ అనుకుంది నువ్వేం బాధపడకమ్మా ఈరోజు కాకుంటే మరో నెలనాడైనా వెళ్ళవలసిన దాన్నే కదా నా ఇంటికి నేను వెళ్తున్నానే కానీ ఎక్కడికో అడవులు పట్టిపోవడం లేదు ఈ ఉప్పెన ఇంత సులువుగా తేలిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు అదే నాకు సంతోషంగా ఉంది అంది రాజ్యలక్ష్మి తల్లిని ఓదారుస్తూ తప్పు తమలో ఉంచుకుని ఎదుటివారిని ఏమనగలరు మనసులో బాధపడుతూనే కూతురి ముఖాన బొట్టు పెట్టి క్షేమంగా వెళ్ళిరా తల్లి అంది అన్నపూర్ణ రాజ్యలక్ష్మి ఆనాడు అత్తింటికి అయితే వెళ్ళింది కానీ ఏడాది గడుస్తున్నా తిరిగి పుట్టింటికి రావడం అంటూ జరగలేదు పండుగలకి పబ్బాలకి మామగారు ఎన్నిసార్లు పిలిచినా తను రావడం కానీ భార్యని పంపడం కానీ చేయలేదు అప్పారావు ఏడాది దాటకుండా పుట్టిన చోటు చూడాలంటారు మీకు అవకాశం లేకపోతే అమ్మాయిని మనవరాల్ని నేను వచ్చి తీసుకువెళ్తాను అని అల్లుడికి ఉత్తరం రాశాడు రామస్వామి అంతకు పూర్వం రాసిన ఎన్నో ఉత్తరాలకి జవాబు రాయన అప్పారావు ఆ ఉత్తరానికి మాత్రం వెంటనే జవాబు రాశాడు అల్లుడి దగ్గర నుండి ఇంతకాలానికి ఉత్తరం వచ్చింది ఏం రాశాడా అని ఆత్రంగా చదువుకున్నాడు రామస్వామి చంద్రహారాలు తెచ్చి చేతిలో పెట్టిన నాడే మీ పిల్ల మీ ఇంటి గడప తొక్కేది వస్తువు మాట ఎత్తకుండా ఇంకా ఇటువంటి ఆహ్వానాలు అనవసరం చావు బ్రతుకుల మధ్య మనిషి ఉన్నప్పుడే ఏమవుతుందని ఆత్మీయులకు ఆరాటం ఏదో ఒకటి తేలిపోతే ఆ సంఘటన వల్ల సంతోషం కలిగినా దుఃఖం కలిగినా ఆరాటం మాత్రం తొలగిపోతుంది సరిగా ఇటువంటి స్థితిలోనే పడిపోయింది అన్నపూర్ణ తన చేతిలో ఏమీ లేదని ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరక్క మానదని చేతకాని వాడికి ఆసరాగా నిలిచే అటువంటి వేదాంతంలోకి జారిపోయాడు రామస్వామి రోజులు నెలలు సంవత్సరాలు ఆ ఇంట భారంగా నిరుత్సాహంగా దొరలసాగాయి వాసు ఉనికి తెలుసుకోవడానికి రామస్వామి చేసిన ప్రయత్నాలన్నీ బుడిదలో పోసిన పన్నీరు చందంగా నిరుపయోగమైనాయి ఇదిగో ఈ ఊళ్ళో చూశామని అదిగో ఆ నాటక కంపెనీ వాళ్లతో ఉన్నాడని వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటల్ని పట్టుకొని కొడుకు కోసం ఏళ్ల తరబడి తిరిగిన రామస్వామి ఇంకా తిరిగే ఓపిక లేక అలా ఊళ్ళు పట్టుకు తిరగడానికి ఆర్థికంగా శక్తి లేక బ్రతికి బాగుంటే తన వాళ్ళు అన్న అభిమానం వాడుకుంటే ఏదో నాటికి అమ్మని నాన్నని వెతుక్కుంటూ వాడే వస్తాడు అన్న గుడ్డి నమ్మకంతో ఇంకా అటువంటి ప్రయత్నాలు మానుకున్నాడు అంతవరకు తన జీవితంలో ఏమున్నా లేకున్నా కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకుని తృప్తిగా బ్రతుకులాక్కొస్తుండేది అన్నపూర్ణ వాసు ఇల్లు వదిలిపోవడం ఆమెకి తట్టుకోలేని దెబ్బ అయితే అనసూయ కాపురం సూటి లేకపోవడం తగిలిన చోటనే మళ్లీ దెబ్బ తగిలి చిట్లినట్లయింది మగవాడి అభివృద్ధి ఆడదాని అదృష్టాన్ని బట్టి ఉంటుంది అంటారు పెళ్లినాటికి బీఏ పరీక్షలు రాసిన గోపాలకృష్ణ మంచి మార్కులతో ఆ పరీక్ష పాస్ అయ్యాడు ఆ పైన బీఈడి ట్రైనింగ్ అయ్యి చదివిన కాలేజీలోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు అదంతా తన కూతురి అదృష్టమే అని పొంగిపోయింది అన్నపూర్ణ కానీ ఆ పొంగు పాల పొంగే అయ్యింది అనసూయ కాపురానికి వెళ్లిన ఆరేడు నెలలకే అల్లుడి అసలు రంగు బయటపడింది భార్యకి లేదట నలుగురిలో తిరగడం చేత చేతకాదట నాగరికత బొత్తిగా తెలియదట కట్నానికి ఆశించి తల్లి తండ్రి తన మిడకి తగిలించారట ఈ గుదిబండని ఈ ధోరణిలో ఉండేవి అతడి మాటలు మగుణ్ణి చెప్పు చేతుల్లో ఉంచుకునే తెలివితేటలు ఆడదానికి ఉండాలి మీ పిల్లకి ఆ పాటి చాకచక్యం లేకపోతే మేమేం చేయగలం అంటూ తమ మీద నిందపడకుండా తప్పుకుపోయారు అత్తమామలు ఆ కూతురి సంసారం ఆ తీరు ఈ కూతురి కాపురం ఈ తెన్ను చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు దేశాల పాలు అయ్యాడు పిండే ఇటువంటి ఆరాటాలతో ఆ నాలుగేళ్లకే నాలుగు పదులు పైబడ్డ మనిషిలా అయిపోయింది అన్నప్పున్న జుట్టు నెరిసిపోయి లోతుకుపోయి ఒక్కసారిగా ముసలి రూపు పడిపోయింది రామస్వామి సంగతి చెప్పనే అక్కర్లేదు అదివర్లో చుట్టపు చూపుగా ఎప్పుడో వచ్చిపోతుండే ఉబ్బసం ఇప్పుడు ఇల్లరికపు అల్లుడిలా ఒంటిలో తిష్ట వేసుకుని కూర్చుంది వారం రోజులు పనిలోకి వెళితే మూడు రోజులు సెలవు అన్నట్లు తయారైంది అతడి ఉద్యోగం రావలసిన జీతం రాళ్ళు కోతమూలంగా సగానికి సగం అయిపోయేవి వాటితో మందులే తింటాడా డాక్టర్లకి ఫీజులే ఇస్తాడా ఇంట్లోకి ఉప్పు పప్పు బియ్యమే తెస్తాడా ఆ ఇంట ఇలా రోజులు గడవడమే కష్టంగా ఉంటే వయసుపై రోజుకి రోజు కలుపుకుంటూ పెరిగి పెద్దది కాసాగింది శారద శారద తండ్రిలా ఎత్తరి పన్నెండేళ్లు నిండేసరికే పదిహేనేళ్ల పిల్లలా ఉండేది వల్లెవాట వేయడం మొదలుపెట్టేసరికి అన్నపూర్ణ కూతురి పెళ్లి ఎప్పుడు చేస్తావు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు అమ్మలక్కలు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లతో తల బొప్పికట్టిన రామస్వామి శారద పెళ్లికి అంతగా తొందరపడలేదు తను తొందరపడ్డ భర్త అప్పుడు కూతురికి పెళ్లి చేసే స్థితిలో లేడని అన్నపూర్ణ ఊరుకొంది శారదా యాక్టు అమలులోకి వచ్చిన మొదటి రోజుల్లో కొంతకాలం వరకు చిన్నపిల్లలకి రహస్యంగా పెళ్లిళ్ళు చేస్తుండేవారు పిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేస్తే కన్యాదాన ఫలం దక్కదని అటువంటి నమ్మకాలు ఉన్నవాళ్ళు అలా కొంతకాలం సాగాక ఆ యాక్టు కాగితాల్లోంచి మనుషుల మనసుల్లోకి రవాణా అయింది ఈనాడు రజస్వలానంతరం వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి అదేవిధంగా ప్రస్తుతం కాగితాలకే పరిమితమై ఉన్న వరకట్న నిషేధం బిల్లు ఏనాటికైనా నిజంగా ఆచరణలోకి వస్తే అప్పుడు తన కూతురికి పెళ్లి కావాలి అనుకునేవాడు రామస్వామి కానీ వరకట్న నిషేధం బిల్లు డబ్బుతో ముడిపడి ఉన్న విషయం అందువల్లనే కాలం గడుస్తున్నా ఆచరణలోకి రాకుండా ఇంకా కాగితాల్లోనే మిగిలిపోయింది ఈ బిల్లు వల్ల వచ్చిన మార్పు కట్నకానుకలు తగ్గడం కాదు పూర్వపు రోజుల్లో అంటే ఈ బిల్లు ప్రవేశపెట్టక పూర్వం అల్లుడికి ఇంత కట్నం ఇస్తున్నానని కన్యాదాత ఘనంగా చెప్పుకోవడానికి పెళ్లినాడు నలుగురు ఎదుట పందిట్లో చదివించడానికి ఉండేది ఇప్పుడు పెళ్లికి ముందుగానే కట్నపు సొమ్ము అనా పైసలతో చూసి వియ్యాల వారి చేతిలో పెట్టవలసి రావడం చేత ఆపాటి గౌరవం కూడా ఆడపిల్ల తండ్రికి మిగలకుండా పోయింది ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినా ఏదో నాటికి ఈ చట్టం వాస్తవంగా అమల్లోకి వస్తుందని ఆనాడే తన కూతురులాంటి ఆడపిల్లలకి తన వంటి ఆర్థిక లేని తండ్రులు పెళ్లి చేయగలుగుతారని అనుకునేవాడు రామస్వామి బంధుమిత్రుల్లో ఎవరైనా మరీ నిలదీసి అడిగితే చదువుకుంటోంది పెళ్లికి తొందరేమిటి అనేసేవాడు అప్పటికి తప్పించుకుంటూ మనసుని సమాధాన పెట్టుకోవడానికి ఇటువంటి మాటలు ఎన్ని అనుకుంటున్నా ఈడేరిన ఆడపిల్లని ఇంట్లో పెట్టు కూర్చోవడం అన్నపూర్ణకి కష్టంగానే ఉండేది ఆమె ఆరాటం కాదనలేక ఏవో అవి ఇవి సంబంధాలు చూస్తూనే ఉండేవాడు రామస్వామి కొన్ని సంబంధాలు కట్నకానుకల దగ్గర ఆగిపోతే మరికొన్ని వీరింటి ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని పెళ్లి చూపులకే రాకుండా నిలిచిపోయేవి ఈ గిరులు దాటుకొని ముందుకి వస్తున్న సంబంధాలు చూస్తుంటే అంతకన్నా పిల్ల నోటిలో ఇంత నల్లమందు నూనె నూరిపోయటమో నాలుగు నిద్రమాత్రలు మింగపెట్టడమో మంచిది అనిపించేది రామస్వామికి బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదరినా ఉపయోగం లేకుండా పోతుందని ఒక సామెత ఆ మాటల్ని ఎతిప్రాసలు కుదిరాయని ఎవరో ఉపయోగించి ఉంటారే గాని అందులో నిజం అనుమాత్రంగానైనా లేదని ఆ రోజు తండ్రి తెచ్చిన సంబంధం చూశాక అనుకుంది శారద నిజానికి మగాడి పెళ్లికి అతడి వయసుతో కానీ అంతకి పూర్వం జరిగిన వివాహాలతో కాని సంబంధం లేదు నాలుగు రాళ్లు దగ్గర ఉంటే ఏ వయసులో ఉన్నవాడికైనా పిల్లనివ్వడానికి కొందరు తల్లిదండ్రులు చేసుకోవడానికి కొందరు ఆడపిల్లలు కూడా సిద్ధంగా ఉంటారు వారికి కావలసింది వరుడు వయసు కాదు అతడి గుణగణాలు అందచందాలు కావు అతడు హరి అంటే తమ చేతిలో పడే డబ్బు దానితో కొనుక్కోగలిగే సుఖాలు అన్నపూర్ణకి గుడ్డిలో మెల్ల అన్నట్లు అంతవరకు చూస్తున్న సంబంధాల్లో ఆ సంబంధం కాస్త నయంగా ఉన్నట్లు అనిపించింది కానీ కట్నం కోరకపోవడం వరుడికి తిండితిప్పలకి తగినంత భూవసతి ఉండడం ఆ సంబంధం పరంగా కనిపించే మంచి విషయాలు ఇంతకి మించిన ఆశలకి పోతే తాము ఎప్పటికీ కూతురికి పెళ్లి చేయలేము అన్న ఆలోచన ఒకటి అందుకే భర్తతో చెప్పి దానిని స్థిరపరచాలనుకుంది అన్నపూర్ణ కానీ శారద అక్కల్లా అమ్మా నాన్నల మాటకి మీ ఇష్టం అంటూ తల ఊపలేదు నేను పెళ్లి చేసుకోను అంది ఖండితంగా ఇక్కడికి ఈ భాగాన్ని నాపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్